మరో ఉత్తరం చూద్దాం గురుగారు. సంప్రదాయం అంటే ఏమిటి తెలియచేయగలరు అని రాస్తున్నారు వినయ్ సుందర్ నక్రేకల్ నుంచి. ముత్తాత దగ్గర నుంచి తాతకి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మన వద్దకి ఏదైతే ఒక విధానం అంటూ ఆచరింపబడుతూ వస్తుందో దాని మీద ఈ వంశంలో ఉన్న అందరికీ కూడా ఒక నమ్మకం కుదిరి ఉందో దానివల్ల సర్వ సుఖాలు సర్వ శుభాలు కలుగుతూ కనిపిస్తున్నాయో దాన్ని సంప్రదాయంగా భావించాలి. ఆ సంప్రదాయం అంటూ కానీ లేకపోయినట్లయితే మొత్తం ఆచార వ్యవహారాలన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. ఏ గోత్రం అయితే ఉందో అదే గోత్రం కలిగినటువంటి ఆడుపిల్లని అతడు వివాహం ఆడకుండా ఉండడం సరైనటువంటి సంప్రదాయం. తీరా మేము ఇద్దరం ఇష్టపడ్డాక తెలుసుకున్నాం చివరికి ఇద్దరిది ఒకే గోత్రం కాబట్టి మేము ఇదే పాటిస్తాం, అది సరికాదు. అంచేతనే పెద్దలు ఇంట్లో సంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు ఆ అవసరం వచ్చినప్పుడు చెప్తూ ఉండాలి, ఉంటారు కూడా. అట్లాంటివే కానీ ఇంట్లో ఉంటే, ఆ పద్ధతి ఉంటే ఇట్లాంటి పొరపాట్లు చేయడానికి అవకాశం లేకుండా ముందే ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఆమె కానీ అతడు కానీ మీ గోత్రం ఏమిటి, మీ కులం ఏమిటి, మీ వంశం ఏమిటి, ఇవన్నీ అడిగి తెలుసుకునేటటువంటి విధానం ఉంటూ ఉంటుంది. అవన్నీ లేకపోవడం బట్టే ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. అక్క కూతురిని వివాహం చేసుకోవడం సంప్రదాయంగా కనిపిస్తోంది. తీరా అంతా అయిపోయిన తర్వాత అక్క కూతురు కాదు అని తెలిసినప్పుడు వివాహాన్ని త్యజించలేనటువంటి పరిస్థితి దాకా వచ్చిన తర్వాత సంప్రదాయాన్ని తన్నేసి చేసేసుకుంటుంటారు కొన్ని సందర్భాల్లో. ఈ కొత్తగా ఇంకోటి ఏం చేస్తాడంటే వాడు చేసుకున్నాడుగా, నేను చేసుకుంటే తప్పేమిటి అని ఎవరు సంప్రదాయాన్ని పాటించలేదో ఆ పాటించని వాళ్ళని ఉదాహరణగా చూపిస్తుంటాడు. వాడు బుద్ధి లేక సంప్రదాయాన్ని పాటించకపోతే వాణ్ణి ప్రమాణంగా తీసుకుని వీడు మరీ అంగీకరించడం ఏదైతే ఉందో అదే పని చేయడం, అది మరింత పొరపాటు. అలాగే మనం మామూలుగా ఏదైనా శుభకార్యం ఇంట్లో జరిగేటప్పుడు తోరణాలుగా మామిడి ఆకుల్ని కడతాం, అది సంప్రదాయం. అంటే అక్కడ రాగానే ఎవరైనా ఇల్లు చూసే ఓ ఏదో శుభకార్యం జరుగుతుంది ఇంట్లో అనుకుంటారు. పైగా మామిడి ఆకులు ఆ చెట్టు నుంచి కోసిన తర్వాత 3 రోజుల వరకు వాటి నుండి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి వాసన ఉంటుందో అది ఎక్కడెక్కడుండో వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, ఆప్తులు, హితులు వీళ్ళందరిలో ఏ ఒక్కరికో ఏదైనా వ్యాధి కానీ ఉంటే ఆ వ్యాధి ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా ఉండేలా శానిటైజర్లా పనిచేస్తుంది వేళ కాషలో మాట్లాడుకుంటే. అందుకని వాళ్ళు ఆలోచించి మామిడి ఆకుల్ని మాత్రమే తోరణాలుగా కట్టమన్నారు, అది సంప్రదాయం. మాకు మామూలుగా ప్లాస్టిక్ కనిపిస్తున్నాయండి మామిడి ఆకులు తీసుకొచ్చేసి మేము అబ్బో ఎంతో ఎక్కువ కట్టాం, ప్రయోజనం లేదు, చూడడానికి కెవేరాకి పనిచేస్తాయి తప్ప అనుకున్నటువంటి ప్రయోజనం సాధింపబడదు. అలాగే గర్భవతి అయినటువంటి స్త్రీ ఉన్నట్లయితే ఆమెని ప్రత్యేకంగా ఒక గదిలో చాలా జాగ్రత్తగా రక్షిస్తూ మనం ఉన్నటువంటి సందర్భంలో ఏ ఆవునే అయితే ఉంటుందో ఆవు నేతి దీపాన్ని గదిలో ఎక్కడో ఒక మూలగాన్ని పెట్టినట్లయితే ఆ ఒత్తి నుండి ఇదిగో ఈ ఆవు నేతిని జాగ్రత్తగా పీల్చినటువంటి ఆ అగ్ని, అంటే ఆ ప్రమిదిలో ఉండేటువంటి అగ్ని ఒత్తి ద్వారా పెడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే కనిపించినటువంటి ఒక పొగ ఈమెకి ఏ విధమైనటువంటి వ్యాధులు రాకుండా సంక్రమించేలా చేస్తుంది. ధన్వంతరి మహాశయుడు అనేకమైనటువంటి విషయాల్ని ఈ సందర్భంగా తెలియజేశాడు. ఉప్పుని బాగా దంచి ఒక చిట్టిగడి పసుపుని దాంట్లో వేసి కర్పూరం, అంటే ఈ ప్లాస్టిక్ కర్పూరం, మైనపు కర్పూరాలు కాకుండా గడ్డ కర్పూరం అమ్ముతూ ఉంటారు ముద్దహారతి కర్పూరం అని, దాన్ని వేసి మనం మామూలుగా ఇంటిది అంతటినీ కూడా ఏ గుడ్డ పెడుతుంటామో ఆ శుద్ధి చేస్తూ ఉంటామో దాంతో కానీ చేస్తే ఈ చెద పురుగులు రావు, అలాగే నేల మీద చీమలు రావు, ఆ వాసన భరించలేక సాలీళ్ళు కూడా రావు. పూర్వం రోజుల్లో ఇళ్ళన్నీ ఎంత పరిశుభ్రంగా ఎంత సువాసనమయంగా ఉండేవి. ఈవేళ ప్రత్యేకంగా గదిలో ఇలా ఒకసారి స్ప్రే చేస్తారు, ఓ పావుగంటో అరగంటో తలుపులు తీయకుండా ఉంటే పనిచేస్తుంది, తలుపులు తీసాక మళ్ళీ మామూలే, కానీ అదలా కాదు.
ఎంతసేపు తలుపులు తెరిచినప్పటికీ కూడా ఆ సువాసనతో పాటు ఈ క్రిములు కీటకాలు రాకుండా ఉండేలా చేయగలిగిన శక్తి ఆ మిశ్రమానికి ఉంటుంది. ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సంప్రదాయము అంటారు. వాటిని పాటించడం నిజమైనటువంటి సంప్రదాయం మనం. అంచేతనే పెద్దలు చెప్పాలి, పిన్నలు వినాలి, విని దాన్ని ఆచరించాలి. ఆచరించడంతో పాటు పిల్లలకి చెప్పి ఆ సంప్రదాయాన్ని కొనసాగేలా చేయాలి.